అందరికీ నమస్కారం. ఆరోగ్య సేతు యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకొని వాళ్ళ కోసం నేను తెలుగులో డౌన్లోడ్ చేసి తెలుగు లాంగ్వేజ్లో స్క్రీన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయినా తెలుసుకోండి, ఎవరైనా అడిగైనా తెలుసుకోండి, లేదా మీరు యూట్యూబ్లో చూసైనా కంపల్సరీ ఆరోగ్య సేతు యాప్ మన రక్షణ కోసం, మన సేఫ్టీ కోసం, మన ఆరోగ్యం కోసం, మన భవిష్యత్తు కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భవిష్యత్తు కోసం, మన కుటుంబ క్షేమం కాబట్టి అందరూ ఆరోగ్య సేఫ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే 5 కోట్లు పైన డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికీ 6 కోట్ల వరకు దాటి ఉంటుంది. ఇప్పటికే 5 కోట్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఏంటి అంటే ఆరోగ్య సేతు. ఎందుకంటే కరోనా పేషెంట్స్ మన చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నారో చూపెడుతుంది. అంతేకాకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ వస్తువు ముట్టినా శానిటైజర్ కొట్టో కానీ, సోప్తో కానీ, డెటాల్తో కానీ, లైబాయ్తో కానీ, ఏ ఇతర సోప్తో అయినా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి. అంతేకాకుండా పరిశుభ్రాలు కొత్తగా పాటించాలి. చుట్టుపక్కల కూడా మన పరిశుభ్రతను ఉంచుకోవాలి. బయటకు వెళ్ళే వాళ్ళు స్నానం చేసి ఇంట్లోకి రండి. ఎందుకు అంటే మీరు ముట్టుకునే సోప్ బాక్స్ కానీ, గొల్లాలు కానీ, బ్రష్లు కానీ అన్నీ ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో మంచిగా క్లీన్ చేసుకోండి. అంతేకాదు ఉన్న వైరస్ అనేది ఏ విధంగానైనా మనకి అటాక్ కావచ్చు. కాబట్టి కంపల్సరీ మంచి ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఈ ఆరోగ్య సేతు యాప్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నేను తెలుగులో చెప్తున్నాను, తెలుగులోనే స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను కాబట్టి చూడండి. ఇప్పటివరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళుంటే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్య సేతు డౌన్లోడ్ చేసుకోవాలి. చూపిస్తున్నారు కదా కోవిడ్-19 గురించి మనకు ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి. ఇలా ఇక్కడ తెలుగులోనే ఉంది చూడండి, చదువుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే తర్వాత అని వస్తుంది. మనకు బ్లూటూత్ ఆన్లో పెట్టుకొని పర్మిషన్ ఇచ్చేసేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, అంటే అలో ఇచ్చేసేయాలి బ్లూటూత్. తర్వాత సర్వీసు గోప్యంగా ఉంచాలి, ఇవి వాటి గురించి వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ సర్వీసు మరియు గోప్యత నిబంధనలు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోవాలి మనము. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దీనికి అలో ఇచ్చేసేయాలి. ఆరోగ్య సేతు యాప్స్ లొకేషన్ ఇవన్నీ పర్మిషన్ ఇచ్చేసేయాలి యాప్కు. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఎంట్రీ అడుగుతుంది, మన మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. తర్వాత మనకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా మనం యాప్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ విధంగా ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో పెట్టుకొని నెట్ బ్యాలెన్స్ అనేది ఉంచుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగించుకుంటే మనకు ఆరోగ్య సేతు యాప్ అనేది సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. మన ఆరోగ్యమే మన రక్ష. వైరస్ నుంచి, కోవిడ్-19 నుంచి విముక్తిని పొందాలి, విజయాన్ని సాధిద్దాం.